నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కేశవ్ గారికి, మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ వీరందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాటలు నిజంగా ఇంత బాగా రావడానికి కారణం మా డైరెక్టర్ గారే, కేశవ్ గారే. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి తన ఒక రెఫరెన్స్, ఒక మంచి రెఫరెన్స్ తీసుకొస్తారు. వంశీ గారు మనకి ఇలాగ ఉంటే బాగుంటుంది అనని ఒక మంచి సాంగ్స్ తీసుకొచ్చి, అలాగే దానికి ఆయన తీసుకొచ్చిన రెఫరెన్స్కి మా సాంగ్స్కి సంబంధం లేకుండా ఒక ట్యూన్ని దగ్గర దగ్గర ఒక 3-4 times ట్యూన్ చేసాము. అలాగా లాస్ట్లో వచ్చిన ఈ మంచి ట్యూన్సేనండి అవి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా, ఆయనకి కొండ మీద ఒక మంచి ఆడియో కంపెనీ ఉంది కాబట్టి ఏది మంచి సాంగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మా ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుసు కాబట్టి ఇంత మంచిగా ఈ సాంగ్స్ నేను మీకు అందించగలిగాను. ఓకే, ఈ ఇద్దరికి హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే సిను గారికి థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మా తమ్ముడు పవన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను చెప్పాలంటే మా డైరెక్టర్ గురించి, నా సొంతూరు శ్రీకాళహస్తి అండి. నేను చదువుకున్న సినిమాని ఎక్కువ చూశానండి. సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్. మా అన్న వచ్చి దేపూర్ గారు, డైరెక్టర్ గారు కేశవ్ గారు. మేము ఇద్దరం కలిసి మా ఇంకొక అన్నగా చెప్పాము, ఆయన సుబ్రహ్మణ్యం గారు. మేము కలిసి ఇది చిన్న సినిమా కాకుండా అందరూ టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్ పెట్టుకునేసి చాలా బాగా తీసాం. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మా గెటప్ సినిమా అన్న, మేము ఎప్పుడు పిలిచిన మా కోసం ఖచ్చితంగా వచ్చి మాకు ఏం కావాలో చేసాం అన్న, థ్యాంక్స్ అన్న. అంటే పెద్ద సినిమాలో చాలా బిజీగా ఉన్నా కూడా ఆ డేట్ లాపుకునేసి మా కోసం వచ్చి చేశారు. అదే మాతో హీరో పవన్ కృష్ణ చాలా బాగా చేశారు. సుప్రజా హీరోయిన్. మా సినిమా చేసిన తర్వాత ఒక 10 సినిమాలు కమిట్ అయింది. అమ్మాయి బిజీగా ఉంది, రాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మేజర్ డైరెక్టర్ వంశీ గారు, మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా మా కోసం నైట్ పగలు బాగా కష్టపడి మేము అడిగిన దానికి శ్రమ తీసుకోకుండా చాలా బాగా చేశారు. ఇంకోటి చెప్పాలంటే ఎడిటర్ గ్రేసన్, చాలా బాగా చేశాడు. మహేంద్రన్, కెమెరామ్యాన్ రమేష్ గారు, వీళ్ళందరూ బాగా చేశారు. వీళ్ళందరూ పెద్ద టెక్నీషియన్ అండి, అందరూ ఆల్మోస్ట్ సీనియర్సే. ఒక 30-40 సినిమాలు చేసిన వాళ్ళే. అంతే అదే మాతో ఇది చిన్న సినిమా కాదని మళ్ళీ చెప్తున్నాను, ఇది పెద్ద సినిమా కూడా కాదు. జనానికి యూత్ఫుల్గా ఈరోజు ఏం జనానికి, యూత్కి ఏది కనెక్ట్ అవుతుందో దాన్నే బేస్ చేసుకుంటూ చేసాం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ మా తమ్ముళ్ళే, పండు, లోకేష్, వీళ్ళందరూ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. నేను శ్రీకాళహస్తిలో టిక్ టాక్లు చేస్తూ ఉంటాను భయ్య. ఈ టిక్ టాక్స్ వల్లే నన్ను డైరెక్టర్ కేశవ్ గారు బాగా చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చిన కేశవ్ సార్కి ముందుగా నా పాదాభిమానం. నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నన్ను ఈ మూవీలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదో చిన్న రోల్ అనుకున్నాను, కానీ అది ఈ సినిమాకి శ్రీను అన్న పక్కన చేయడం అంటే అసలు మాటలు లేవు. నేను 2-3 టేకులు చూసుకున్నా సరే శ్రీను అన్న పక్కన నిలబెట్టుకొని భుజం తట్టి చిన్నగా నేను చేరా, ఏం టెన్షన్ లేదు, ఓపిక్గా చేరా అని చెప్పేసి శ్రీను అన్నకి అసలు నేను ఎందుకు చేశాను అక్కడ. మీరు మర్చిపోతారన్న, నేను మర్చిపోను. అంటే ఫస్ట్ సినిమా కదన్నా నాకు. ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ప్రొడ్యూసర్ గారు అని చెప్పేదానికన్నా ఒక నాన్న, ఒక అన్న అని చెప్పచ్చు. ఎట్లా అంటే సొంత అన్న చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ సొంత నాన్న ఎట్లా చూసుకుంటాడో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అంతకన్నా మించి బాగా చూసుకుంటారు. ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్ప, వదిలేండి. టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే మా అందరినీ ఈ మూవీలో ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని తీసుకొని చేశారంటే డైరెక్టర్ సార్ గొప్పతనం. టెక్నీషియన్ చేసిన తర్వాత ఏంటమ్మంటే, సార్ నేను బాబు మోహన్ గారు వాళ్ళు మనవడతారు అన్నాడు. షాపు ఏంటయ్యా బాబు మోహన్ లేదు సార్ అంటే, నిజమా అంటే నిజమే అన్నాడు. ఏంటి అసలు అంటే, లేదు సార్ మా అవ్వ వచ్చి బాబు మోహన్ గారికి మంచి ఫ్యాను, మేము దగ్గర ఒక 10కి 10 ఫోటో వేసుకొని రోజు ఆవిడ చూస్తుంటారు అతన్ని. తర్వాత మా నాన్న నాలా పుట్టలేదు, లాస్ట్కి నేను పుట్టాను. అందువల్ల మా తాత, మా అవ్వ చెప్పేది లాస్ట్ చనిపోయేటప్పుడు, అరే ఇతనేరా మీ తాత, కానీ బయట ఎవరికి చెప్పొద్దు అంటే ఒక ఫ్యాన్ అంతే ఇంకేలేదు. పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సార్, మా డాడీ,
నా రియల్ వాయిస్ కావాలా మీ అందరికి? మీరందరు పారిపోతారు ఇక్కడ నుంచి. లోపలే ఉందా వాయిస్ చేంజ్ చేసే ఆప్షన్? చాలా పెద్ద వాయిస్ మైక్ కూడా. ఓకే, అంటే నా రియల్ వాయిస్ అనేసరికి నాకు అర్థం కాల మరి ఇది వాయిస్ ఎక్కడ నుంచి వచ్చింది అని. కెమెరా ముందు వాయిస్ అన్నమాట. ఓకే, సో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డాడీ చాలా థ్యాంక్స్ డాడీ. నేను ప్రొడ్యూసర్ సార్ అనిపించాను డాడీ అని పిలుస్తాను మా డాడీని. గజేంద్ర గారు మీరు ట్రైనింగ్ ఇవ్వలేదు డాడీ అంట, మీ చెల్లెలు కాదు ఆయన కూతురు చేస్తారు అందరికి. ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలానే చూస్తారు. వావ్, నైస్ సార్. సో ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. నాకు ఫస్ట్ ఫిలిం అనమాట ఇది, కొంచెం భయంగా ఉండేది. కాకపోతే మా టీం అందరు కలిసి ఎంకరేజ్ చేశారు. సో చాలా థ్యాంక్స్ చెప్తా. ఇంతకు మించి పెద్ద థ్యాంక్స్ ఏం ఉండదు. ఇంతకు మించి ఏం మాట్లాడలేను కూడా. సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్. నాకు యాక్చువల్గా మా నాన్నకు సినిమా అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఆయన సినిమాలు చూసేవాడు, నేను సినిమాలు చేయాలనుకునేవాడిని. 2003లో నవ్వుతూ బతకాలి అనే ఒక సినిమాకి నేను వర్క్ చేశానండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఫస్ట్ సినిమా మేమే చేశాం. ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్తో నేను ఎలా ఉన్నానో ఈరోజు మా వంశీతో కూడా నేను అలానే ఉన్నాను. నాకు అలానే కనిపిస్తున్నాడు అత. ఏమంటూ వండుకుని చదువు మీద అతన్ని వాడు వీడు అంటున్నాను. నా తమ్ముడు లాంటివాడు, నా తమ్ముడు లాంటివాడు రేపటికి అంత పెద్దవాడు అవుతాడని ఆశిస్తున్నాను. తర్వాత కేశవ్ గారి గురించి చెప్పాలంటే ఆయనకున్న తపన, నా దగ్గర ఒక 1 అవర్ ఆయన కూర్చొని మాట్లాడితే సినిమా నేను ఓకే చేస్తాను, నేను చేస్తాను, ఏమైనా పర్లేదు నేను చేస్తానని చెప్పేశాను. కథ ఏం అడగలేదు నేను, ఆయనకున్న తప్పనే నాకు అర్థమైంది ఈయన చేయగలుగుతాడు అని. ఆ దీంతో నేను ఆ సినిమాకు కమిట్ అయ్యానండి. ఇంకా ఆర్టిస్ట్ సెలెక్షన్ ఆయనకే వదిలేశాను. మాకు గొప్పతనం ఏంటంటే శ్రీలంక నుంచి ఒక అమ్మాయి టిక్టాక్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాం మన సినిమాలో. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకొని ఆ సినిమా చేశారు పాప. ఇంకా గెటప్ సీనియర్ గారి గురించి చెప్పాలంటే నేను డైరెక్టర్ గారి దగ్గర 1 నిమిషం చెప్పాను సీనియర్ గారు ఉంటే బాగుంటుంది అని. డైరెక్టర్ గారు ఏం మంత్రం వేశారో తెలియదు కానీ సీనియర్ గారికి, సీనియర్ గారు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడి నుంచి తిరుపతికి చెప్పిన మరుసటి అక్కడికి వచ్చేసేవాడు. చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారండి, థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు తెలుసు మనకి ఇండియాకి స్వతంత్రం వచ్చింది. నాకు అలాగే సినిమాలో స్వతంత్రం వస్తానని నమ్ముతున్నాను నేను. మా అమ్మ చనిపోయారు, మా అమ్మకి, మా నాన్నకి, సినిమా తల్లికి అందరికీ నమస్కారం. తర్వాత ప్రెస్ మీడియా అంటే మా లాంటి వాళ్ళని నేను ఎంత తపన పడ్డా, ఎంత సినిమా తీసినా మమ్మల్ని జనాల మధ్యలో తీసుకెళ్ళి నిలబెట్టే వాళ్ళు మీరే. మీకు నిజంగా నాకు ఏం చెప్పాలి తెలియదు, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ అయిపోవడం పెద్ద విషయం కాదు, సినిమా స్క్రిప్ట్ రాసుకోవడం పెద్ద విషయం కాదు. ఫస్ట్ టెక్నీషియన్, ఒక టెక్నీషియన్స్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే నేను డైరెక్టర్ అన్నవాడు 0. వాళ్ళందరితో కలుసుకొని నాకు ఏం కావాలన్నా తీసుకునే ఒక టెక్నీషియన్ దొరికితే నేను 100% మంచి సినిమా తీయగలుగుతున్న నమ్మకంతో ఫస్ట్ టెక్నీషియన్స్ అంతా చేయగొట్టుకున్నాను. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు, నేను చెప్పిన ఇటువంటి సిచ్యువేషన్ అంటే తను నిజంగానే మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అది లహరి మ్యూజిక్లో మాకు తెలియజేసిన సాంగ్లు, సాంగ్స్ కూడా మంచి రీచ్ అయ్యాయి 5 సాంగ్లు. తర్వాత ఒక మంచి కెమెరామెన్ రమణ అనేసి, తను హిందీలో దగ్గర 70 సినిమాలు చేసిన వాళ్ళ అబ్బాయి రమేష్ గారు, అతనితో పాటు నేను ఒక చిన్న సిట్టింగ్ ఇచ్చి సార్ స్క్రిప్ట్ చెప్పాను. వాళ్ళు నాకు దగ్గర యూనిట్తో సహా మొత్తం సపోర్ట్ చేసి ఈ సినిమాలో 1 ఆఫ్ ద పార్ట్నర్గా చేసి దగ్గర అతను హిందీ, బెంగాలీ, ఒరియాలో 70 సినిమాలు చేశాడు అతను. అతను మన తెలుగు అతనే, కానీ అతనికి ఫస్ట్ తెలుగు సినిమా ఇది. అతను నన్ను సపోర్ట్ చేసి కెమెరామెన్ చేశారు. తర్వాత ఎడిటర్ గ్రేసన్ గారు, అతను దగ్గర మలయాళం, తమిళ్లో 20 సినిమాలు చేశాడు అతను ఎడిటర్ ఈ సినిమాకి. ఆ డైరెక్టర్ షెల్వరాగన్, అతను తమిళ్లో దగ్గర 30 సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, అతనే ఆ డైరెక్టర్ ఈ సినిమాకి. తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ డయాన్ అనేసి, తను దగ్గర 10 సినిమాలు తమిళ్లో చేసిన అమ్మాయి, దీనికి డిజైనర్గా చేశారు. అలా ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు పేరున మంచి మంచి టెక్నీషియన్ కుదిరారు. తర్వాత విఎఫ్ఎక్స్ మహేంద్రన్ దగ్గర ఈ సినిమాలో 20 నిమిషాలు విఎఫ్ఎక్స్ చేశాం. అదంతా అతను సపోర్ట్ చేసి చాలా పాజిటివ్గా వాళ్ళంతా సపోర్ట్ చేసిన వల్ల నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఫస్ట్ వెళ్ళి ప్రొడ్యూసర్ గారు చెప్పాను. గజేంద్ర గారు జస్ట్ సపోర్ట్ చేసి మేమిద్దరు కలుసుకొని మళ్ళీ సుబ్రహ్మణ్య గారు తిరుపతిలో కలిసాం. సార్ మాకు ఇలా ఉంది, మీరేమన్నా చేస్తారు సపోర్ట్ చేస్తారంటే, సార్ ఏం సార్ మీదంటే మొత్తం లైన్ చెప్తే సార్ చాలా బాగుంది సార్ చేద్దాం ప్రొసీడ్ అవన్నారు. సరే ఆర్టిస్టులు
ఆర్టిస్ట్లు అంటే మాక్సిమం స్క్రిప్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇది హీరో బేస్డ్ హీరోయిన్ బేస్డ్ కాదు, స్క్రిప్ట్ ఓరియంటెడ్. సరే ఏం చేద్దామంటే ఈ స్క్రిప్ట్లో మొత్తం నడిపించేదానికి ఒకటి లీడ్ క్యారెక్టర్ కావాలి. తను ఏం చేద్దాం ఎవరంటే, సరే సార్ మనకి ఇప్పుడు మనకున్న బడ్జెట్కి ఆర్టిస్ట్ అయితే సపోర్ట్ చేయరు సార్, నాకు ఫ్రెండు దగ్గర దగ్గర జబర్దస్త్ ఇప్పుడు చూశారు మీరు, నేను తను టాలెంట్ 10 సంవత్సరాల ముందే చూశాను, నాకు ఇంగ్లీష్ మూవీ ఒకటి మిడ్ నైట్ ఎఫ్ఎం అనే ఒక సినిమా చాలా నాకు చాలా బాగుంటుంది ఆ సినిమా మిడ్ నైట్ ఎఫ్ఎం, నాకు ఆ స్క్రిప్ట్ మీద చాలా రోజులు ఒక కోరిక ఉంటే దీనికి వచ్చి రైట్లు వచ్చి ఏవి రావు గారు. తనకు వెళ్ళి నేను సార్ నేను ఒక లైన్ చేస్తాను ఎలా ఉందంటే, అతను తమిళ దగ్గర 10 సినిమా చేశాడు రైటర్గా, తెలుగు అతను అతను కూడా అతను స్క్రిప్ట్ చెప్తే సార్ అతను చెప్పే లైన్ బాగుంది సార్ దీన్ని డెవలప్ చేద్దాం అనేసి, సరే టైటిల్ ఏం పెడదాం ఎందుకంటే డబ్ స్మాష్. డబ్ స్మాష్ ఏంటంటే ఎవరిని ఒప్పుకుంటారంటే, సరే జస్ట్ ఒకటి అర్థమనేసి నేను టైటిల్ ఫిక్స్ చేసి ఒక విలేజ్కి వెళ్ళాం. పెద్దవాళ్ళకి అమ్మ డబ్ స్మాష్ చెప్పండి అంటే అది ఎవరు చెప్పలేకపోతారు, డబ్ స్మాష ఏంటి అయ్యా డబ్బు స్మాషా ఏంటి ఇది అన్నారు చాలామంది. ఒక చిన్న పాప 3 సంవత్సరాల పాపను పిలిచి అమ్మ ఇది ఏంటి టైటిల్ అంటే డబ్ స్మాష్ అని కూడా నాకు తెలుసు కదా అనగానే, ఓహో అంటే మనం ఎవరికైతే సినిమా చేస్తున్నామో వాళ్ళకి రీచ్ అయితే చాలు, మనకేదో రాముడు వచ్చాడు సీతమ్మ వచ్చిందని కన్నా ఎవరికి ఇప్పుడు డబ్ స్మాష్ అనగానే నాకు తెలిసి ఇప్పుడున్న యూత్ అందరికీ కనెక్ట్ అయిపోతుంది. స్క్రిప్ట్ కూడా మనకు ఎవరికి అనుకున్న ఒక స్క్రిప్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ నేను అనుకున్నానంటే పెద్దవాళ్ళని పిల్లవాళ్ళని ముసలిని అందరిని పిలిచేది కాదు, ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకే స్క్రిప్ట్ చేయాలి, ఆ విధంగా పిల్లలు కనెక్ట్ అవుతుంది. ఇది కాలేజీ ఓరియంటెడ్ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కాలేజీ వెళ్ళే పిల్లోడికి, ఒకవేళ కాలేజీ మిస్ అయిన వాళ్ళకి, ఇక మీదట కాలేజీలో చేరే వాళ్ళకి, ఓ కాలేజీలో ఇప్పుడు ఇలా ఉంటారో అంటే ఈ సినిమా 100% మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న సోషల్ మీడియాలో చేసే టిక్ టాక్లు అందరికీ కోరుకుంటారు ఒక కోరిక నేను చేయాలని, కానీ ఒక లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటితే అవే మనకు అపాయం అవుతుంది. ఆ తప్పు ఎలా ఉంటుందో నేను మెసేజ్ చెప్పలా ఏం చెప్పలా ఇలా ఉంటుంది అంతేగాని, దాన్ని మన జాగ్రత్తలో టిక్ టాక్లు చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే ఏది రిలీజ్ చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదు అలా చేయకూడదు అనేది సినిమా ఇది. దానివల్ల ఏం వైరల్ అవుతుంది దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలో సినిమా ఉంటుంది. కానీ ఫుల్ అండ్ ఫుల్ ఇప్పుడు మేడం కూడా ఏమన్నారంటే ట్రైలర్ చూస్తే అసలు నాకు అర్థం కాలేదు ఇది కమర్షియలా లేకపోతే లవ్ బేస్డా లేకపోతే క్రైమా ఏంటన్నారు. ఇప్పుడున్న ఆడియన్స్కి ఒక స్క్రిప్ట్ చేస్తే చూడట్లేదు, ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నారు. ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొస్తున్నారంటే వాళ్ళని 2 గంటల సోపు జస్ట్ నేను వాళ్ళని ఆనందపరచాలి, వాళ్ళ ఉన్న రియల్ లైఫ్ కొంచెం ఫీల్ అవ్వాలి, తర్వాత బయట వెళ్ళేటప్పుడు నిజంగా అతను చెప్పింది నాకు కనెక్ట్ అయిందిరా, నా ఫ్రెండ్కు జరిగింది లేదు నాకు జరిగింది లేదా వెరకన జరిగితే దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు అని జస్ట్ ఫీల్ అయితే ఎటువంటి సినిమా హిట్ అవుతుంది అనుకున్నసి ఇటువంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాని పరిపూర్ణంగా పూర్తి చేసుకొని మాకు ఎక్కడా స్ట్రగుల్ అవ్వకుండా భగవంత ధర్మన ఇప్పుడు కరెక్ట్గా సెన్సార్ 4 రోజులు ముందైంది. సెన్సార్ గురించి చెప్పాలంటే సెన్సార్ చేసి బయట తర్వాత సెన్సార్ బోర్డులో చెప్పారు 2 మ్యూట్ చేయమన్నారు. సార్ ఏంటి సార్ నాకు 2 కూడా వదిలేటంటే నాకు చాలా షాక్ అయిన విషయం, ఇంత సినిమా బాగా తీసావయ్యా ఆ 2 మ్యూట్ కోసం వదిలేసు కదా వదిలేయన్నారు. ఏంటి సార్ అంటే లేదు సినిమా బాగా తీసావు, మేము ఈ మధ్యకాలంలో కొత్త డైరెక్టర్ సినిమా అంటే మాకే భయం ఉంది అలా అయిపోయింది, కానీ సినిమా బాగుంది అది 2 మాత్రం మ్యూట్ చేసి మీదంతా ఏం సెన్సార్ కట్టలేదనేసి అతను కూడా పరిపూర్ణంగా సెన్సార్ కట్ పూర్తి చేసుకొని ఈరోజు సినిమా రిలీజ్ రావడానికి మన డిస్ట్రిబ్యూటర్ నవీన్ రెడ్డి గారు తర్వాత శ్రీపాల్ గారు సపోర్ట్ చేసి మేము ఓన్ రిలీజ్కొనే మంచి థియేటర్స్ కోసం భగవంతుడు కోరుకొని 30వ తారీఖు మీ ముందు రాబోతున్నాం. జస్ట్ నిజంగా మీరు మాకు ఓపెనింగ్స్ వచ్చారంటే ఈ సినిమాని 100% మౌత్ టాక్లో ఈ ప్రెస్ మీడియా తరఫున మేమంతా గెలుస్తామని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. తర్వాత ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి టెక్నీషియన్స్కి నా ఫ్రెండ్ చీరుకి నిజంగానే ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గెలిచి మీ ముందు మళ్ళీ సక్సెస్ మీట్లో మీట్ అవుతానని నమ్మకంగా చనిపోయిన మా అమ్మ మీద నేను మొక్కే కాళహస్తి ఈశ్వరుడు మీద నమ్ముకొని చెప్తున్నాను, ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సినిమా నా ఫస్ట్ సినిమా అండి, గట్టిగా ఇది నా ఫస్ట్ సినిమా అండి. ఈ సినిమా చేసే ముందు డైరెక్టర్ గారు పిలిచారు, ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అని చెప్పి పిలిచారు. అంటే భయం వేస్తామండి, అంటే తెలుగులో ఫస్ట్ సినిమా చేస్తున్నాము ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలీదు అని చెప్పి కొంచెం భయపడతా వెళ్ళాను. ఒక 2 మంత్స్ మా అందరికీ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి 2 మంత్స్ ప్రాక్టీస్ చేయించారండి. చేయించి ఆల్రెడీ మొత్తం సినిమా తీసి దాన్ని మాకు చూపించి దీనిలో ఈ సీన్లో మీది ఇది మిస్టేక్ దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పి చేయించి మా డైరెక్టర్ గారు మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు మా ఆర్టిస్ట్ టీమ్కి. చాలా చెప్పారు, థ్యాంక్ యూ అన్నయ్య చాలా నేర్పించారు నాకు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే అండి, మొత్తం సినిమాలో 6 పాటలు ఉంటే 6 పాటలు 6 రకాలండి, ఒక్కొక్క పాటకి ఇంకో పాటకి అసలు కంపారిజన్ అనేది ఉండకుండా ఇచ్చారు మ్యూజిక్.
ఆయన ఒక ఒక పాట ఐదు రకాలుగా చేసి పంపిస్తే దానిలో మా డైరెక్టర్ గారు అదొద్దు ఇంకోటి చేయ అని చెప్పి చేపించుకున్నారు. అది వేరే విషయం. మరి మా ఫైట్ మాస్టర్ కార్తిక్ గారు బాగా దెబ్బలు తగిలిచ్చారు మాకు. కాకపోతే ఫైట్ సీన్లు అన్నీ చాలా బాగొచ్చాయి. మళ్ళీ డిఐ సీజీ ఇవన్నీ చేసిన మహేంద్రన్ గారు, ఆయనైతే అసలు చాలా కష్టపడిందంటే ఈ ఎడిటింగ్ టీం అండి చేసేస్తే చేసేస్తాం. మళ్ళీ వాళ్ళన్నీ కట్ చేసి నీట్గా ఒక సినిమా చేశారు. అంతే కదా సార్, చేసే చేస్తాం కానీ వాళ్ళే కదా సార్. ఇంకా ముఖ్యంగా మా అసిస్టెంట్ డైరెక్టర్ల గురించి చెప్పాలంటే పండు లోకేష్ బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా సరే ఇది రెక్టిఫై చేసుకో, ఇది రెక్టిఫై చేసుకో అని చెప్పి హోంవర్క్ చేయించి మా ఆర్టిస్టులందరికీ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ గురించి వస్తే అసలు ఎక్కడ దీనికి ఎక్కువ అవుతుంది అని ఆలోచించకుండా ఎప్పటికప్పుడు డబ్బులు తెచ్చిపెట్టారండి. బాగా కష్టపడ్డారు ప్రొడ్యూసర్ గారు, బాగా ఇన్వెస్ట్ చేశారు సినిమా కోసం. సార్ మీకు కూడా సినిమా తరపు నుంచి మంచి డబ్బులు వస్తాయి ఇద్దరికి. అంటే సార్ ప్రొడ్యూసర్ అంటే సారే, సార్ అంటే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇయర్ డాడీ అనేస్తే. మా రమేష్ అన్న కో ప్రొడ్యూసర్ అన్న, మా కో ప్రొడ్యూసర్ రమేష్ అన్న అయితే రాత్రి అందరికంటే లేట్గా పడుకుంటారు, పొద్దున అందరికంటే ఫస్ట్ లేసేసి ఏమేమి కావాలి రేపు పొద్దున షూటింగ్ అప్పుడు కానీ, షూటింగ్ అప్పుడు ఏమేమి కావాలో మొత్తం ఆయనే చూసుకున్నారండి. చాలా హెల్ప్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం, వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు, అండ్ ఆడియన్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈనాడు మా డబ్ స్మాష్ సినిమా గురించి మీ ముందుకి రావడం జరిగింది. ఈ మంత్ జనవరి 30వ తారీఖున డబ్ స్మాష్ సినిమాతో మీ థియేటర్లో రాబోతున్నాం. అండ్ ప్రతి సినిమాని మీరు అయితే ఎంత ప్రేమగా ఆదరిస్తారో ఈ సినిమాను కూడా అంతే బాగా ఆదరించి దీనికి పెట్టి దీనికి డబ్బులు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ అందరూ కూడా వాళ్ళకి దండుగా డబ్బులు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు, గజేంద్ర గారు, ఆల్ ది బెస్ట్. అండ్ దీంట్లో పనిచేసిన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ సాంకేతికలు టెక్నీషియన్స్ వంశీ గారు, ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా పనిచేశారు. అండ్ కిరణ్ స్పందన అండ్ కిరణ్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు రాలేకపోయారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా చెప్పాలి ఏంటంటే ఈ సినిమా ఈ రోజున ఈ సినిమా గురించి ఇక్కడ మాట్లాడుతుందంటే దానికి కారణం ఒక 11 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్. మలేషియాలో తెలుగు అబ్బాయి అనే సినిమా మేము చేస్తున్నప్పుడు మా కేశవన్ సార్, మాస్టర్ అని పిలిచేవాడిని, మా మాస్టర్ని అక్కడ సినిమా చేస్తున్నప్పుడు నేను దాంట్లో యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో అప్పటి నుంచి నాకు పరిచయం కేశవన్ గారు. సో అప్పటి నుంచి ప్రతిసారి ప్రతి మంత్కి ఒకసారి కాల్ చేసి మెసేజ్ చేసి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుండేవాడిని, మాస్టర్ ఎవరియో మాస్టర్ ఎప్పుడు ఎరికింగా నెల ఎరికింగా అని చెప్పి. అండ్ ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ సార్ నన్ను ఈ సినిమాలో పెట్టుకోవడం జరిగింది మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే మధ్యలో కొరియోగ్రఫీ ఆపి ఒక 3-4 ఏళ్ళ నుంచి సినిమా డైరెక్ట్ చేయాలని చాలా పట్టుబట్టి చాలా కృషి చేసి ఒక దగ్గరుండి బాగా రాసుకోవడం జరిగింది. అండ్ మీరు ఏదైతే కష్టాన్ని నమ్ముకొని స్టోరీ రాసుకొని ఈ సినిమా తీశారో ఇది డెఫినెట్గా మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మల్లికార్జునుడు సాక్షిగా చెప్తున్నాను. మీరు మంచి సక్సెస్ కొడతారు, చాలా మంచి స్టోరీ అండి. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఈ మధ్య కాలంలో టిక్ టాక్ అనే పేరు మీద ప్రాచుర్యం పొందింది. దానికి ముందు డబ్ స్మాష్లో చాలామంది యూత్ ఎలాంటి వీడియోలు చేసేవారు, దాని పరిణామాలు ఎలా ఉండేవి, ఫ్యామిలీ మీద ఎంత ఎఫెక్ట్ పడేది, వాళ్ళ కాలేజీలో ఎలాంటి ఎఫెక్ట్స్ జరిగాయి, సో సమాజంలో ఎలాంటి చర్యలు గురయ్యేవారు అనేది ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సో డెఫినెట్గా యూత్కి బాగా నచ్చుతుంది. అండ్ యూత్కి కావాల్సిన మెసేజ్ ఉంటుంది దీంట్లో. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా కష్టపడుతున్నారు టీం అందరూ, ఎందుకంటే 70 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సినిమా గురించి ఇలాంటి ప్రమోషన్ జరగలేదు. అండ్ నేను కొన్నిసార్లు మిస్ అయ్యాను, ఈ స్టేజ్ మీద క్షమాపణ కోరుకుంటున్నాను, కొన్ని రాలేకపోయాను నేను, సారీ. అండ్ అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు వంశీ గారు. నాకు నా బెస్ట్ సాంగ్స్ దీంట్లో ఉన్నాయి, బాగా లవర్స్ బాగా నచ్చుతాయి అండ్ యూత్కి బాగా నచ్చే సాంగ్స్ ఉన్నాయి. చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ అలాగే డైలాగ్స్ బాగున్నాయి. రమేష్ గారు డిఓపి, ఆయన కూడా చాలా మంచి
పనితీరు దీంట్లో అండ్ అందరూ కూడా టీం అందరూ కూడా మంచి టీం కుదిరింది, మంచి సినిమా వచ్చింది. డెఫినెట్గా ఈ జనవరి 30వ తారీఖున మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, మీ ఆత్మీయులందరికీ చెప్పండి, మా డబ్ స్మాష్ మూవీని చూసి మాకు మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే అనేది క్షమించండి. థ్యాంక్స్ లాట్. జై హింద్. నటుల్లో వస్తారు హీరో కూడా, యా పవన్ కృష్ణ అండ్ హీరో అండ్ ఇద్దరు ఇద్దరు హీరోలు ఉన్నారు. అండ్ పవన్ కృష్ణ చాలా కూల్, చాలా మంచోడు, కుర్రోడు, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇద్దరు హీరోయిన్స్కి మా హీరోకి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరన్నా మర్చిపోతే సారీ ఈ వీడియో చూసిన తర్వాత.